ఈరోజు మనం ఈ వీడియోలో ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు గురించి తెలుసుకుందాం. దీన్ని అత్తిపత్తి, సిగ్గాకు, నిద్రగన్నిక, నీసింకు చితక అని తెలుగులో పిలుస్తారు. ఈ మొక్క ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం కలిగి ఉన్న మొక్క. ఇది నేల బాటుగా ప్రాకే మొక్క. ఇది తోటలలో, పొలాలు గట్లంట అన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ఈ మొక్క ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం మిమోసా పొడైక అంటారు. లాటిన్లో పొడైక అంటే సిగ్గు అని అర్థం. ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ ప్లాంట్ అని పిలుస్తారు. సంస్కృతంలో నిద్రభంగి లేదా లజ్జాకు అని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అత్తిపత్తి ప్రాకే మొక్క దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికా ప్రాంతాలకు చెందినది అయినా ఇది ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలికి ముడుచుకొని వాలిపోతాయి. అంతేకాకుండా సూర్యుడు అస్తమించిన వెంటనే, అంటే సాయంత్రం ఆకులు ముడుచుకొని సూర్యోదయం అయ్యిందాక మరలా యథాస్థితికి వస్తాయి. అత్తిపత్తి ఆకులు ముడుచుకొని ఎందుకు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అత్తిపత్తి మొక్కను ముట్టుకున్నా, కదిలించినా, ఏదైనా అలజడి జరిగినా, ఏదైనా కీటకం వాలినా హాని నుంచి తను తను కాపాడడం కోసం ఆకులు ఇలా ముడుచుకుంటాయి. ఆకులు మరలా యథాస్థితికి రావడానికి అర్ధగంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణం ఆకులు కొమ్మలు కలిపే ప్రాంతంలో ముద్దగా బొడిపిల్ల లాంటిది ఉండటమే కారణం. మనం ఆకులను తగిలినప్పుడు ఆకుల్లో నీరు కాండంలో చేరి ఫలితంగా పటుత్వం తగ్గి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి ఆకుల్లోకి నీరు రావటం వల్ల ఆకులు మరలా యథాస్థితికి వస్తాయి. ఇది ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉన్న మొక్క. ఆకుల కింద సంచిలో ద్రవం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆకులు ముట్టుకుంటామో సంచిలో ద్రవం కాండంలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఆకులు ముడుచుకుంటాయి. మరలా కొద్దిసేపటికి ఆకులు తెచ్చుకుంటాయి. జంతువులు, పశువులు వీటిని తాకినప్పుడు ఆకులు వాలిపోయి మొక్క ఎండిపోయినట్టుగా అవుతుంది. తద్వారా పశువులు దీన్ని తినకుండా వెళ్ళిపోతాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వం నుంచి ఆయుర్వేదంలో, భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముక్కు నుంచి కారే రక్తాన్ని ఆపుతుంది. మూత్రాన్ని సాఫీగా వచ్చేలా చేస్తుంది. ఇది వాతాన్ని హరిస్తుంది. పాత వ్రణాలను మాన్పుతుంది. మధుమేహం, మూలవ్యాధి, బోదకాలు, కామెర్లు, పొడలు, జ్వరం, తుంటి నొప్పి తగ్గిస్తుంది. పాముకాటు విషం విరుగుడికి ఈ మొక్క వేర్ల కషాయం 10 గ్రాములు 400 మిల్లీలీటర్కి రోజుకు 4 సార్లు తాగాలి. ఇట్లా మరిగించిన నీటిని రోజుకు 2 సార్లు తాగాలి. కట్లపాము విషం విరుగుడికి పూర్వం వేర్ల కషాయం బియ్యం కడుగుతో నూరి తాగించేవారు. షుగర్ వ్యాధికి ఇది బాగా పనిచేసింది. ఈ మొక్క యొక్క ఎండిన వేర్లు, ఆకుల పొడిని 2 గ్రాములు తీసుకుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది. అత్తిపత్తి సమూల చూర్ణం విరోచనాలు మరియు రక్తమలం తగ్గిస్తుంది. నోరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే వీటి వేర్లతో చేసిన కషాయం నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఉంటే మీ నోరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహారం అరగాలి అంటే వీటి ఆకుల కషాయం 30 ml మోతాదులో తీసుకుంటూ ఉంటే చాలు. ఆగిన బహిష్ట తిరిగి వచ్చుటకు ఆకుల పొడి 1 భాగం, అలాగే పటికి బెల్లం 1 భాగం, పూటకు 1 చెంచా పొడి మంచినీళ్ళలో కలిపి తీసుకుంటే ఆగిన బహిష్ట మళ్ళీ వస్తుంది. బోధకాలు ఉన్నారు ఉన్నవారు వీటి ఆకులను ముద్దగా నూరి బోధకాలపై వేసి రుద్దుతూ ఉంటే మంట, నొప్పి, దురద తగ్గుతాయి. గాయాలు మరియు పుళ్ళపై ఆకులను పేస్ట్లా చేసి పెట్టినట్లయితే అవి తొందరగా మానిపోతాయి. మగవారి వీర్యాభివృద్ధికి, శృంగారాభివృద్ధికి అత్తిపత్తి వేర్ల ఔషధం బాగా పనిచేస్తుంది. అత్తిపత్తి వేర్లను మేకపాలతో కానీ, గొర్రెపాలతో కానీ నూరి ఆ గంధాన్ని పురుషుల అరికాళ్లకు లేపనంగా వేస్తే సరిపోతుంది. లేదంటే వీటిని ఎండిన ఆకుల పొడిని తీసుకున్న వీర్యకణాల అభివృద్ధి, శృంగార యొక్క వృద్ధి పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి.